ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ పనికిమాలిన నిర్ణయాలే అని అక్కడి ప్రజలను మండిపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెట్టడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు విశేష ఆదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. ఈ యూనివర్సిటీకి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపివేయలేరు అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ ట్వీట్పై కొందరు నందమూరి అభిమానులు మరియు టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ను ఎన్టీఆర్తో పోల్చడం ఏంటి, ఎన్టీఆర్ స్థాయి ఎక్కడ, వైఎస్ఆర్ స్థాయి ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది అయితే నీకంటే షర్మిల బెటర్, ధైర్యంగా వాస్తవం చెప్పింది అంటూ విమర్శిస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా ఎన్టీఆర్ పేరు తొలగించడం తప్పు అని మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చు, కానీ అతన్ని ట్రోల్స్ వెంటాడుతున్నాయి.